ఏపీలో మరోసారి కేబినెట్ ప్రక్షాళన తప్పేలా లేదు ప్రస్తుత కేబినెట్ మంత్రులపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు ఇవాళ జరిగిన కేబినెట్ భేటీల సంకేతాలు వచ్చాయి మంత్రులు పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని నేరుగానే సీఎం జగన్ చెప్పేశారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు చర్చ జరుగుతుంది అలాగే కొత్తగా మంత్రులయ్యే వారి పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి ఏపీలో సీఎం జగన్ తన మంత్రివర్గంలో మరోసారి మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఎన్నికలకు ఏడాదిలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు అలాగే అలాగే మంత్రుల పనితీరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ మంత్రులతో చేసిన వ్యాఖ్యలు దీనికి ఆద్యం పోసాయి త్వరలోనే మనకు కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక అనేక బిల్లులను ప్రవేశపెట్టినటువంటి ఆమోదించినటువంటి సీఎం జగన్ అనంతరం మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడారు ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అలాగే వారిని తమ తాని పనితీరు మార్చుకోకపోతే బాగుండదని కూడా వాళ్ళను హెచ్చరించినట్లు కూడా తెలుస్తోందనమాట కాబట్టి ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తప్పకుండా గెలవాలని వారికి టార్గెట్ కూడా ఇచ్చారు ఇందులో విఫలమైతే మంత్రులపై అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారిలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం మొదలైంది తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం మేరకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే మంత్రుల జాబితా ఎక్కువై కనిపిస్తుందన్నమాట ఇక చూసుకుంటే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వారి పేర్లలో సీదిరి అప్పలరాజు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దాడిశెట్టి రాజా పినిపే విశ్వరూప్ తానేటి వనిత నారాయణస్వామి గుమ్మనూరు జయరాం వంటి వారు ఉన్నట్లు కూడా మనకు ప్రచారం అయితే జరుగుతోందనమాట జగన్ ఒకవేళ కేబినెట్ విస్తరణ చేపడితే ఎంతమందిని తప్పించనున్న దానిపై నిర్ధారణ కాకపోయినా కనీసం ముగ్గురిని తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వారి స్థానంలో మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీరిలో తాజాగా ఎమ్మెల్సీలైన కబూరు శ్రీనివాస్ మరి రాజశేఖర్ తోట త్రిమూర్తులు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుందన్నమాట ఈ విధంగా అయితే మంత్రిగారు మంత్రి పదవులు ఇచ్చే విధంగా సీఎం జగన్ గారు అయితే ఆలోచన చేశారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి